Hi friends, namaste. Welcome back to our channel Creative Multi Vlogs. This video is for the easy tassels. Let's choose them. First, sari combination threads. This is long length thread. 70 lines cut chesukunnanandi nenu ila 70 lines cut chesukoni edge lo koddiga gum petti stitch cheskovali endukante daram anedi chukku padipokunda neat ga untadanesi ila chestunnanandi ila gum petti teeskunna tarvata munduga కుచ్చు అనేది రెడీ చేసుకుందాం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక నాట్ లాగా తీసుకొని కుచ్చుకి మొత్తం ఇలా రోల్ లాగా చుట్టేసి కింద నుండి లీడిలు ఇలా పైకి తీసామంటే నాట్ అనేది పడిపోతుందండి ఇలా థ్రెడ్ చుట్టుకున్న దాని కింద నుండి పైకి ఇలా తీసామంటే నాట్ అనేది మనకి పడిపోతుంది ఇలా నాట్ వేసుకున్న తర్వాత నేను ఈ టైప్ బీట్ తీసుకున్నాను ఇలా బీట్స్ గుర్ చేసుకునేసి పోల్ ఒకటి ఇలా పెట్టేసుకునేసి సారీకి హ్యాంగింగ్ చేసుకోవడమే అండి ఒక్కొక్క కుచ్చుకి మధ్యలో గ్యాప్ 2 ఇంచెస్ తీసుకున్నానండి టూ ఇంచెస్ గ్యాప్తో ఒక్కొక్కటిగా ఇలా సారీ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి 3 గ్రీన్ 1 పింక్ కలర్ తీసుకున్నానండి నా సారీ కాంబినేషన్ బట్టి బార్డర్ పింక్ వచ్చింది సో అలానే రిమైనింగ్ టాజిల్స్ మొత్తం వేసేసుకుందాం Thank you.
ప్యారల్స్ కంప్లీట్ అయిపోయాయి కదండి, మధ్యలో గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా, గ్యాప్ ఫిల్ చేయడం కోసం ఇలా బటర్ఫ్లైస్ని స్టిచ్ చేస్తున్నాను. బటర్ఫ్లైస్ కింద చిన్న స్మాల్ బీట్ రౌండ్ది పెట్టేసుకునేసి బటర్ఫ్లై అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా బటర్ఫ్లైలో నుండి నీడిల్ అనేది తీసుకొని రౌండ్ బీట్ నుండి మళ్ళీ పైకి తీసామంటే నాట్ అనేది పడిపోతుందండి. అప్పుడు బటర్ఫ్లై ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది. ఇక్కడికి నాట్ వేసుకుని కట్ చేసుకోవడమే, రిమైనింగ్ శారీ మొత్తం ఇలా వేసేసుకోవడమే అండి. చూడండి, టాజిల్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా ఫాస్ట్గా డిజైన్ ఇలా వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.